దీని పెళ్లి కోసం ఎన్ని సంబంధాలు తెచ్చాను, ఎన్ని అగతాటు పడ్డాను, అయినా దీని దరిద్రం కాకపోతే వచ్చే సంబంధాలని వచ్చినట్టే పోయాయి. ఇదిగో ఈ పెళ్లైన సక్రమంగా జరిగితే నా నిద్ర పాలు పోసినట్టు అవుతుంది. సైతల్లిగా చూస్తానని అప్రదిష్ట నాకు రాకుండా పోతుంది. అమ్మా రాధమ్మ తల్లి, అలంకరించుకున్న వరకు చాలు గాని త్వరగా బగదిగు, అవతల ముహూర్తాన్ని వేడవుతుంది. అమ్మా రాధ, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. నేలపాలు కావలసిన పారాణి నీ కాలిపాలు అయిందమ్మా. అర్థమైందిగా, నేను రోజు ఉదయం వెళ్ళి సాయంకాలానికి వస్తాను. ఒకవేళ ఉద్యోగరీత్యా రాకపోవచ్చు కూడా. నీ చిన్నతనంతో రాధ మనసు కష్టపెట్టదు. ఏదో ఇంతకాలం దిక్కులేని పక్షుల నువ్వు హాస్టల్లోను, నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా రోజుకు ఒక ఊళ్ళో బ్రతుకు. అలాంటి మన జీవితాల్లో తల్లిదండ్రులు లేని రాధ ప్రవేశిస్తుంది. ఆమె కంట తడి పెట్టడం మనకు మంచిది కాదు. అలాగే అన్నయ్య, పెళ్ళి అంటే ఏమిటి? పెళ్ళి అంటే అదేరా, ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళి కట్టలా? అవును. అది కాకపోతే అది ఆట, ఇది జీవితం. వస్తున్నా. ఈ మధుపర్కాలను అందుకుని వెంటనే వెళ్ళి వాడుకుని రావాలండి. ఈ మధుపర్కాలను తీసుకుని అదిగో ఆ పెండ్లు, ఆ పెండ్లు కుమార్తె గారికి అందజేయండి. అమ్మా మీరు వెంటనే వెళ్ళి మధుపర్కాలను మార్చుకుని రండి. పుట్టగానే తండ్రిని పొట్టను పెట్టుకుంది, పెళ్ళనగానే పెళ్లి కొడుకుని సాగనంపింది. మోహతాడు తాళి కట్టబోయే మొగుండి కట్టకు ముందే కాటికి సాగనంపింది. ఇంకా ఎందుకు ఎగవబోతు? జన్మలో ఇంకెవరు దీనికి తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాత లేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాత లేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాత
పెళ్ళంటే ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళి కట్టలా? అదేరా 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 ఒరే, దానికి లేక మనకన్నా సిగ్గుండదట్రా. ఇదేం ఊరా వలకాడ? సంఘం సమాజం గుడ్డిపోయింది అనుకున్నావంటే చూస్తారేంట్రా. తెప్పేడు ఆగండి. పవిత్రమైన ఈ కళ్యాణ మండపంలో అనుకోకుండా ఏర్పడ్డ ఈ బంధం దైవ నిర్ణయం. ఈ బంధాన్ని కాదనే అధికారం మీకు నాకే కాదు, ఆజ్ఞాపించిన దేవుడు కూడా లేదు. ఈ మూడుముళ్ల బంధం పవిత్రమైనదే అయితే అది కట్టినవాడు పసిమాడైనా ముసలివాడైనా రోగైనా బోగైనా దేవుడైనా రాక్షసుడైనా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడది నిజాయితీతో నిలబడి సంఘంతో కలబడి బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఇవన్నీ మీరు చెప్పిన నీతిని, మీరు వల్లించిన పురాణాలే. రాగా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చ పట్టింది. మీరే నన్ను పిచ్చడానికి చేశారు. మనుషులే కానీ మనసులేదు కానీ మీరు రాక్షసులుగా మారి నన్ను మాటలతో చంపుతుంది. నా సౌతి తల్లి తన సంసార ప్రతిష్ట కోసం నన్ను చెప్పబోతుంది. ఈ మూడు ముళ్ళు లేనంతే కదా అని ఆ పసివాడు కట్టొచ్చో కట్టకూడదో తెలియకపోయినా కేవలం నా మీద జాలితో ఈ తాడి కట్టాడు. నాలాంటి నష్టజాతకురాలు ఇలాంటి పరిస్థితుల్లో చావాలి? నేను చావకపోయినా నా తల్లి తల్లి నన్ను చంపుతుంది. నేను చావుకి భయపడ్డం లేదు, కానీ నేను చావను. కారణం, నా మీద జాలి చూపిన ఈ పసివాణ్ణి అనాథగా బ్రతకనివ్వరు. ఇతని కోసం, ఇతని భవిష్యత్తు కోసం బ్రతుకుతాను. అంతేకాదు, ఇలాంటి పేరు సంపాదించుకున్న నాకు ఏ ముసలాడో తాడి కట్టి నాకంటే ముందే చచ్చి నేను వితంతువుగా మిగిలి మళ్ళీ మళ్ళీ మీ చేత మాట్లాడిపించుకునే కంటే ఈ పసివాడితో సుమంగడిగానే నేను జీవితం ముగిస్తాను. అనాథలైన మా ఇద్దరిని ఆ భగవంతుడు ఏ ఉద్దేశంతో ఈ మూడుముళ్ళ బంధంతో కట్టేశాడో నాకు తెలియదు, కానీ ఆ బలంతోనే నేను ఈ లోకాన్ని ఎదిరిస్తాను. నా సాహసానికి ప్రతిఫలం పువ్వులైనా ముళ్ళైనా సంతోషంగా భరిస్తాను. బంధం ఏడేడు జన్మల బంధం, ఆధారం విలువ ఎంత? ఒక నిండు జీవితమంతా, ఒక నిండు జీవితమంతా. మూడు ముళ్ళ బంధం కన్నెగా మారుతుంది, ఆ కన్నె కలలలో తేలుతుంది. పాప కన్నెగా మారుతుంది, ఆ కన్నె కలలలో తేలుతుంది. ఒక వీడని చేయి అందాలని అది వేసిన
బంధం ఏడేడు జన్మల బంధం ఆధారం విలువ ఎంత ఒక నిండు జీవితమంతా మూడు ముళ్ళ బంధం వేరుగా ఉన్న వయసు అన్నీ తేడాలున్నా కులము మతము వేరుగా ఉన్న వయసు అన్నీ తేడాలున్నా మనువాడిన ప్రతి మగువకు ఆధారమే ఆధారం ఆధారమే ఆధారం మూడు ముళ్ళ బంధం ఏడేడు జన్మల బంధం ఆధారం విలువ ఎంత ఒక నిండు జీవితమంతా ఒక నిండు జీవితమంతా రాధా కృష్ణయ్యా ఇటు రారా కృష్ణయ్యా నీ అల్లరి పనులకు అర్థాలేమో అడగాలని ఉంది బదులడగాలని ఉంది బదులడ